प्यारे बच्चों, सभी को आशीर्वाद। मेरा नाम बी श्रीवानी, मैं केजीबीवी वीरवल्ली पाठशाला में हिंदी अध्यापिका के रूप में काम करती हूँ। आप सभी को हमारे दूसरे सेशन पर स्वागत है। हमने पहले सेशन में आठवीं कक्षा के पहला पाठ हम होंगे कामयाब पूरी कविता सीख ली है ना? आप सभी को याद है ना बच्चे? एक बार उसके बारे में हम थोड़ी यादगार करेंगे। ఒకసారి మన వందన కూడా దాన్ని మళ్ళీ గుర్తుకు చేసుకుందాం। ఈ హమ్ హోంగే కామ్యాబ్ కవితా పాఠంలోని మన ఇద్దరు కవులు గుర్తున్నారా మీకు? ఏక కవి మూల్ కవి ఔర్ దూసరా అనువాదక్ కవి। మూల్ కవి కౌన్ హై బచ్చే? వెరీ గుడ్, ఆప్ సభీకో అచ్చి తరహ యాద్ హై। మూల్ కవి కా నామ్ చార్లెస్ అల్బర్ట్ టిడ్లీ ఔర్ అనువాదక్ కవి కా నామ్ గిరిజా కుమార్ माथुर। ये दोनों कवि हमें एक अच्छी मंची मेसेज ने मन की चार लेसन द्वारा ना दाने गुरिंची मीरु अंदरू कूडा बागा नेर्चुकुन्नारु। ओकसारि मल्ली ई कवितनु मनमु विंदाम।
अंदर कविता विदा कविता द्वारा मन की गिरीजा कुमार माथुर गारु फस्ट सेशन मनमंदर एदना साधी मनमान पानी विजयानी साधी अंटे मोदट मन पै मन को पूर्ति नमक उ मन विजयानी साधलू अने नमक उसे अदे विधा इंका कोई विषया प्रपंच शांति व्यापिंपचे मनवंत कृषि मन चयी एदोज शांति तपक मन व्यापिंपचे नलवने चपार मरी अंदर चेतर चयि वेसकोनी ऐकमत्य कलसी कलसी उंटेने मनमे साधलमुपार इंका आयना मन ये विषय में भयपड़ा पनी ले मन चेसे मंची पनी गुरिंची मन एपड़ू भयपड़ा पनी ले भयमू लेकिन मन को अस्त आ पनी विजयानी साधु अने विषयानी पिल गिरिजा कुमार माथुर गारु तेलेजेस्तुन्नारंटे चिन्नप्पटिनुंचे मीलो आत्म विश्वासानि पेंचालि अनेटुवंटि ओक मंची उद्देशंतो मीकु गिरिजा कुमार माथुर गारु ఈ మంచి విషయాలను తెలియజేశారు వీటన్నిటిని కూడా మీరు నిత్య జీవితంలో పాటిస్తూ వాటి ద్వారా మీరు అనుకున్న విజయాలను సాధించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్న మనకి ఇక్కడ మీ టెక్స్ట్ బుక్ లో ఉంటే అందరూ చూడండి నాన్న లేకపోతే ఇక్కడ చూడండి సునో బోలో సునో వినండి బోలో చెప్పండి అంటే ఈ ప్రశ్నలు విని వాటికి సమాధానాలు చెప్పమంటూ ఉన్నారు ఫస్ట్ క్వశ్చన్ చూడండి పార్ట్ మే దియే గయే చిత్రం కే బారే మే బాత్చీత్ కరో పార్ట్ మే లెసన్ లో మన లెసన్ లో దియే గయే చిత్రం ఇచ్చినటువంటి చిత్రాలు బొమ్మల గురించి బాత్చీత్ కరో మాట్లాడండి అంటే ఆ బొమ్మల గురించి మీకు తెలిసిన విషయాలను చూసి చెప్పండి అంటున్నారు నాన్న ఒకసారి చూడండి మన లెసన్ లో బొమ్మల్ని ఇక్కడ చూడండి అమ్మా మనం అందరం చెప్పుకున్నాం ఫస్ట్ లో ఫస్ట్ సెషన్ లో కూడా మీకు అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేశాను ఈ బొమ్మల గురించి అన్నీ కూడా చెప్పుకున్నాం కదా మళ్ళీ ఒకసారి చూద్దాం ఇక్కడ పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు ఫస్ట్ ఈ బొమ్మలో ఉన్నటువంటి ఫస్ట్ అమ్మాయి ఏం చేస్తుంది స్కిప్పింగ్ ఆడుతూ ఉంది ఈ అబ్బాయి బటర్ఫ్లైని చూస్తూ ఉన్నాడు అది ఎగురుతూ ఉంటే తితలీకో దేఖ్ రహీ హై లడక మూడవ అమ్మాయి ఏం చేస్తుంది ఇక్కడ టెన్నికాయిడ్ ఆడుతూ ఉంది ఇక్కడ ఒక అబ్బాయి పెయింటింగ్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఒక అమ్మాయి ఏం చేస్తుంది చెట్టుకు నాటి దానికి నీళ్లు పోస్తుంది ఇక అబ్బాయి కైట్ తో ఆడుకుంటూ ఉన్నాడు పతంగ్ సే ఖేల్ రహే హై యహ్ లడకా యహా దేఖే ఏక్ లడకి పడ్ రహీ హై ఇక్కడ చూడండి ఒక అమ్మాయి సైకిల్ తొక్కుతూ ఉంది ఇక్కడ స్కూల్ కి వెళ్తూ ఉంది యహ్ లడకి పాఠశాల జా రహీ హై యహా దో లడకియా గానా గా రహీ హై यहाँ एक लड़की संगणक पर कोई देख रहा है कोई सीख रहा है कंप्यूटर लो एदो चूसी नेर्चुकुंटू उंदी इकड़ो अब्बाई एदो प्रयोगम चेस्तू उन्नाडु मनकु सुनोबोलो अडिगिन फस्ट क्वेश्चन इदेनम्मा ई बोम्मलो उन्नटुवंटि ई चित्रंलो उन्नटुवंटि बोम्मल पिल्ललंदरू कूडा एं चेस्तुन्नारु लेदा चित्रों के बारे में बातचीत करो ई बोम्मल गुरिंचि मनल्नि माट्लाडमन्नारु इवि कदा नान्न इदि ई क्वेश्चन की बागा अर्थमैंदा इंका रेंडो क्वेश्चन सुनो बोले लो चूद्दाम यहां देखिए सुनो बोले में दूसरा प्रश्न पाठ का नाम तुम्हें कैसा लगा और क्यों पाठ का नाम पाठम पेरु ई लेसन पेरु तुम्हें नीकू कैसा लगा एला अनिपिंचिंदि और क्यों मरियु एंदुकु అంటే ఈ పాఠం యొక్క పేరు నీకు ఎలా అనిపించింది ఎందుకు అనిపించింది అని అడుగుతున్నారు మన లెసన్ పేరు ఏంటి నాన్న వెరీ గుడ్ హమ్ హోంగే కామ్యాబ్ ఈ పాఠం పేరు మీకు ఎలా అనిపించింది అని అడుగుతున్నారు మీ అందరి ఫీలింగ్స్ ఏంటో మీరు చెప్పగోండి మీకు కూడా అర్థమవుతుంది నా ఉద్దేశం ప్రకారము ఈ పాఠం పేరు నాకు చాలా బాగా అనిపించింది నాన్న బహుత్ అచ్చాలగా ముజే క్యోంకి ఎందుకంటే నాకు చాలా బాగా ఎందుకు అనిపించింది అంటే हमारे जीवन का लक्ष्य कामयाब है ना मन अंदर जीवित लक्ष्यमेंटी कामयाब होना विजयानी साधिंचडम मन जीवित लक्ष्याने लेसन पेरुगा इच्चिनप्पुडु प्रति ओक्करिकी अदि नच्चुतुंदी कदम्मा काबट्टी ई लेसन पेरु मनकु चाला बागा नच्चिंदी अनि चेप्पवच्चु एंदुकु नच्चिंदी अंटे मन जीवित लक्ष्याने इक्कड लेसन पेरुगा इच्चारु मन जीवित लक्ष्याने साधिंचडम विजयानी साधिंचडम
ఏ విధంగా మనం విజయాన్ని సాధించాలో కూడా గిరిజా కుమార్ మాతృ గారు మనకి తెలియజేశారు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి మా మూడవ క్వశ్చన్. हम में आत्मविश्वास है तो क्या क्या कर सकते हैं. हम में मन लो आत्मविश्वास है तो आत्मविश्वास उंटे अंटे मन पै मन को नमक उंटे क्या क्या कर सकते हैं. ఏమేమి చేయగలుగుతూ ఉన్నా చేయగలము అని అడుగుతూ ఉన్నారన్నమాట. మనందరిలో కూడా ఆత్మవిశ్వాసం అనేది ఉంటే మనం విజయాన్ని సాధించగలం అవునా కదా. నీ పై నీకు నమ్మకం ఉంటే విజయాన్ని సాధిస్తావా లేవా. హమ్మే ఆత్మవిశ్వాసంతో హర్ కామ్ మే కామ్యాబీ పా సక్తే హై. మనలో ఆత్మవిశ్వాసం అనేది ఉంటే ప్రతి పనిలో కూడా మనం విజయాన్ని సాధించగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్కే మీ అందరి యొక్క పని ఏంటి, బాగా చదువుకోవడం, పరీక్షలు బాగా రాయడం, పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవ్వడం అన్నమాట. పరీక్షలోమే आप सभी को अच्छे अंक मिलना है तो आप में आत्मविश्वास की जरूरत है. मी अंदर मंच मार्कुलु तेच्चुकोवालंटे मी पै मीकु नम्मकं तप्पकुंडा उंडाली अन्नमाट. अदे विधंगा परीक्षाओं में खेलों में जीत मिलती है, जीवन में कामयाब बन सकते हैं. परीक्षल तो पाटुगा मीरु आटलु अंटे मीकु इष्टमैनटुवंटि आटलु एमुन्ना कानी दांट्लो कूडा मीरु विजयान्नि साधिंचगलुगुतारु मरियु जीवितंलो कूडा విజయాన్ని సాధించగలుగుతారు. కాబట్టి మీ అందరికీ కూడా ఆత్మవిశ్వాసం పూర్తిగా ఉండాలని కోరుకుందాం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి నాన్న, చౌతా ప్రశ్న. కామయాబ్ హోనే కే లియే క్యా కర్నా పడతా హై. కామయాబ్ హోనే కే లియే మనం అనుకున్నది సాధించాలి అంటే క్యా కర్నా పడతా హై, ఏం చేయాలి. మనం అనుకున్నది సాధించాలి అంటే మనము ఏం చేయాలి. कामयाब होने के लिए हम निरंतर काम करना पड़ता है. मन विजयानी साधించాలి అంటే అది సాధించే వరకు మనం నిరంతరము దాని కోసము పని చేస్తూనే ఉండాలి. మరియు ఏం చేయాలి, నిరంతర పరిశ్రమ करना पड़ता है, निरंतर अभ्यास करना पड़ता है. ఎప్పుడూ కూడా దాని కోసము నేర్చుకుంటూ అంటే మనం విజయాన్ని సాధించాలంటే ఏమేమి చేయాలో ఆ విషయాల గురించి నేర్చుకుంటూ దాని కోసం మనము కష్టపడి అరి మరియు ఇష్టపడి కష్టపడాలి. నాన్న కష్టాన్ని మనము ఇబ్బందిగా చదివినా దాని కోసం ఏ పనైనా చదవడం కావచ్చు, ఏ చేయడం కావచ్చు, ఏదైనా సరే ఇష్టపడి కష్టపడితే తప్పకుండా విజయాన్ని సాధిస్తాం అన్నమాట. కాబట్టి కామయాబ్ హోనే కే లియే హమ్ సబ్ క్యా కర్నా చాహియే, నిరంతర పరిశ్రమ కర్నా చాహియే ఔర్ అభ్యాస్ భీ కర్నా చాహియే. हमारा पांचवा क्वेश्चन, माना फिफ्थ क्वेश्चन चूडंडि मा, कविता का सारांश अपने शब्दों में बताओ. ई कविता యొక్క సారాంశాన్ని మన మాటలలో తెలియజేయమన్నారు. यहां आप देखिए इस प्रश्न का उत्तर यहां दिया गया है. कविता का सारांश, हम एक न एक दिन कामयाब होंगे. हम एक न एक दिन कामयाब होंगे. हम मनमु एक न एक दिन ये तो वो करोजु कामयाब होंगे, विजयानी साधिस्तामु. हमारे मन में पूर्ण विश्वास है कि हम एक न एक दिन अवश्य कामयाब होंगे. मनंदर्यो कुड़ा हमारे मन में मन मनसुलो पूर्ण विश्वास पूर्तिगा नम्मकं उंदी. हम एक न एक दिन एदो ओक रोजु हम सब एक न एक दिन अवश्य कामयाब होंगे, तप्पकुंडा विजयान्नि साधिस्तामु. हमारे मन में यह भी विश्वास है कि चारों ओर शांति होगी. हमारे मन में मनंदरि मनसुलो कूडा हमारे मन में यह भी विश्वास है कि ई नमकम कूडा उंदी. एंटी चारों ओर शांति होगी, चारों ओर नलु वैपुला फोर साइड्स शांति होगी, शांति व्यापिस्तुंदने नमकम मनकी उंदन्नमाट मन मनसुलो अनि चेप्तुन्नारु कवि. एक न एक दिन चारों ओर शांति होगी, एक न एक दिन एदो ओक रोजु नलु वैपुला शांति अनेटुवंटिदि उंटुंदी. हम हाथों में हाथ डालकर साथ साथ चलेंगे. हम मनमंदरम कूड़ा हाथों में हाथ डालकर हाथों में हाथ डालकर चेतलो चेई वेसुकोनी साथ साथ चलेंगे. कलसी मेलसी नडुस्तामु अंटे ऐकमत्यंगा कलसी मेलसी उंटामु. हमें इस पर भी
पूर्ण विश्वास है हमें मंदिर की कुड़ा इस पर भी दीनी पैना कुड़ा दीनी पैना मन अंदर कलसी मेलसी उंटामु अनेटुवंटि विषयं पैना कुड़ा पूर्ण विश्वास है पूर्तिगा नमकं उंदी। आज हम में से किसी को डर नहीं है। आज इप्पुडु प्रस्तुतं ई रोजु हम में से मनंदरिलो कूडा किसी को एव्वरिकी कूडा डर नहीं है, भयमु लेदु। हमारे मन में पूर्ण विश्वास है, मनंदरि मनसुलो कूडा पूर्तिगा नम्मकं उंदी। अंटे ई कविते द्वारा मनं नेर्चुकुनेदि एंटि, मनंदरमु कूडा मनपै मन नम्मकं उंचुकोनि ए पनि चेसिना दांट्लो विजयान्नि సాధిస్తాము అని అర్థం అన్నమాట। మోలో ఇంతవరకు మీరు తెలుసుకున్నారు కదమ్మా। నెక్స్ట్ టెక్స్ట్ బుక్ లో మీకు ఆలో పడో కింద సారీమా పడోలో ఆలో ఇచ్చినారు చూడండి। నీచే ది గయి పంక్తియో మే రేఖాంకిత శబ్ద సే ఏక ఔర్ వాక్య బనావో అంటే ఏంటంటే నీచే ది గయి పంక్తియో మే కింద మీకు ఇక్కడ మూడు పంక్తులు ఇచ్చినారు కదా అంటే పద్యంలో మీకు ఇచ్చినటువంటి కవితలోని మూడు లైన్స్ ఇచ్చారు కదా ఆ మూడింటిలోని రేఖాంకిత శబ్దసే రేఖాంకిత అండర్లైన్డ్ వర్డ్స్ రేఖాంకిత శబ్ద అంటే అండర్లైన్ వర్డ్స్ అంటే అండర్లైన్ చేసినటువంటి ఈ పదాలతో ఏక వాక్య బనావో ఇంకొక వాక్యాన్ని తయారు చేయండి అంటే కొంచెం సొంత వాక్యాలలాగా అనుకోండి ఈ వాక్యంలో ఉన్నటువంటి అండర్లైన్ చేసిన పదంతో ఇంకొక కొత్త వాక్యాన్ని తయారు చేయడం ఫస్ట్ వాక్యం చూడండి हम होंगे कामयाब एक दिन మనమందరం కూడా ఒక రోజు ఏదో ఒక రోజు విజయాన్ని సాధిస్తాము అని మీనింగ్ కదా కామయాబ్ సఫలీకృతులము సక్సెస్ సక్సీడ్ ఈ కామయాబ్ అనే వర్డ్ కి అండర్లైన్ చేశారు దీంతో మనం ఒక ఇంకొక వాక్యాన్ని సెంటెన్స్ ని రాయాలి అన్నమాట తయారు చేయాలి ఇదాని ఎదురుగ ఇచ్చినాను చూడండి ఇక్కడ సమ్రాట్ అశోక్ శాంతి కీ రాహ్ మే కామయాబ్ హుయే సమ్రాట్ అశోక్ చక్రవర్తి అశోక చక్రవర్తి మీకు సోషల్లో తెలుగులో అంతా కూడా నేర్చుకొని ఉంటారు అశోక చక్రవర్తి గురించి ముఖ్యంగా ఆయన గురించి ఒక లైన్ ఎక్కువగా వింటూ ఉంటాం అశోక చక్రవర్తి రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాడు అని అవునా ఓకే శాంతికి రాహ్మే శాంతి మార్గంలో రాహ్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రాహ్ దారి వే ఆయన శాంతి మార్గంలో కామయాబుయే విజయాన్ని సాధించాడు అంటే ఈ అశోక చక్రవర్తి శాంతి మార్గంలో తన అనుకున్న పనిలో విజయాన్ని సాధించాడు అని అర్థం కామయాబ్తో ఒక వాక్యాన్ని ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ రెండో సెంటెన్స్ చూడండి హోగి శాంతి చారో ఓర్ ఏక్ దిన్ నలువైపులా చారో ఓర్ నలువైపులా ఏక్ దిన్ ఒక రోజు హోగి శాంతి శాంతి అనేటువంటిది నెలకొంటుంది అంటే నలువైపులా ఏదో ఒక రోజు శాంతి నెలకొంటుంది ఇక్కడ శాంతి అనే వర్డ్ కి అండర్లైన్ చేశారు దాంతో మనం ఇంకొక వాక్యాన్ని తయారు చేయాలి దేశ్ కే చారో ఓర్ శాంతి హోని చాహియే దేశ్ కే చారో ఓర్ దేశంలోని నలువైపులా చారో ఓర్ నలువైపులా ఫోర్ సైడ్స్ అని చెప్పుకున్నాం కదా శాంతి హోని చాహియే శాంతి అనేటువంటిది ఉండాలి అంటే నలువైపులా శాంతిని నెలకొల్పాలి శాంతితో ఇంకొక వాక్యం తయారైంది కదా नेक्स्ट लास्ट थर्ड वन चूडंडी सेंटेंस एंटो नहीं डर किसी का आज नहीं डर किसी का आज डर अने पदानी कड़ा अंडरलाइन चेसर मा डर अंटे भयम फियर नहीं डर भयम लेदु नहीं अंटे नो किसी का आज देनिकी मनम इप्पुडु भयपड़ाल्सिन अवसरं लेदु अनि अर्थम डर तो इंकोक सेंटेंस इक्कड़ इच्चाम चूडंडी डर से कामयाबी नहीं मिलती है डर से भयम तो अंटे तो कामयाबी सक्सेस विजय नहीं मिलती है लभिंचदु मिलती है अंटे लभिस्तुंदी नहीं मिलती है लभिंचदु मनं भयम तो कूडुकोनी मनसंता भयम तो निंपुकोनी एदैना ओक पनि चेसाम अनुकोंडी मनं दांट्लो विजयान्नि साधिंचलेमो अनि अर्थम ఇక్కడ మనకు మూడు పదాలు అండర్లైన్ చేశారు కామయా శాంతి డర్ ఈ మూడింటితో మళ్ళా మనము మూడు వేర్వేరు వాక్యాలను తయారు చేశాం ఇలా మీరు ఇంకొన్ని వాక్యాలతో ప్రయత్నించండి ఇంట్లో చాలా బాగా రాయడం వల్ల సెంటెన్స్ ఫార్మేషన్ వస్తుంది మీకు హిందీలో వాక్యాలను ఎలా రాయాలి అనేది నేర్చుకోగలుగుతారమ్మా పఢోలో మనకి ఆలో నేర్చుకున్నాం కదా నెక్స్ట్ ఈ చూడండి మా ఈ అనేటువంటి క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చారు చిత్ర దేఖో ఉస్కే బారే మే దో పంక్తియా లిఖో
चित्र देखो चित्र फिगर बोम्मनी इकड़ी कोम्मनी दी चूडी मरी उसके बारे में दानी गुरिंची दो पंक्तियां लिखो रेंडु वाक्यालनु रायंडी मीरंदरू कूडा ई फिगर नी चूसी दानिकी संबंधिंचि एवैना रेंडु सेंटेंस नी मिम्मल्नि रायमंटुन्नारु फस्ट वाळ्ळु उदाहरणगा ओकटि इच्चारु इक्कड मन टेक्स्ट बुक लो इस चीटी में आत्मविश्वास है इस चीटी में ई चीमलो आत्मविश्वास है कॉन्फिडेंस उंदि तनपै तनकु नम्मकं आत्मविश्वासं उंदि अनि चेप्तुन्नारु అదే విధంగా దీని గురించి మనం ఇంకొక రెండు వాక్యాలను రాయాలి ఏం రాయొచ్చు చెప్పండి మీరు కూడా ఆలోచించండి ఏం రాయొచ్చు ఆ బొమ్మను చూస్తే మనకి ఏం అర్థమవుతుంది ఓకే వెరీ గుడ్ నాన్న ఆత్మవిశ్వాసంతో కోయి కార్య అసంభవ నహీ హై ఆత్మవిశ్వాసంతో మనపై మనకు నమ్మకం ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఉంటే కోయి బి కార్య ఏ పని కూడా అసంభవ నహీ హై అసంభవం కాదు అంటే మనం చేయగలము అనే నమ్మకం మనకుంటే ఏ పనినైనా మనము చేయగలము మనకు అసంభవమైన పనే లేదు అన్ని కార్యాలు కూడా సంభవమవుతాయి ఇక్కడ ఇది చాలా చిన్న ప్రాణి ఇంత చిన్న ప్రాణి అంత పెద్ద దాన్ని ఆ కట్టెను ఎత్తగలుగుతుందా జనరల్ గా ఆలోచిస్తే ఎత్తలేదు కానీ తనపై తనకు నమ్మకం ఉంటే అది ఎత్తగలుగుతుంది అంటే అది ఎంత కష్టమైన పని అయినా కానీ మనలో నమ్మకం అనేది ఉంటే ఆ పనిని మనము చేయగలుగుతాము అని ఈ బొమ్మను చూసి మనము చెప్పవచ్చు అన్నమాట ఇంకొక వాక్యం ఏంటి ఆలోచించండి జితనా భీ కఠిన కార్యో జితనా భీ కఠిన కార్యో ఎంత కష్టమైనటువంటి పని అయినప్పటికీ కూడా ఉసే చీటీ కి తరహ కర్కే దిఖానా చాహియే ఆ పనిని ఉసే ఆ పనిని చీటికి తర దీనిలాగా ఈ ప్రాణిలాగా మనం ఏం చేయవచ్చు కర్కే దిఖానా చాహియే చేసి చూపించవచ్చు అంటే ఈ ఈ ప్రాణికి ఈ వస్తువును ఎత్తడం చాలా కష్టమైనటువంటి పని మనలో నమ్మకం అనేది ఉంటే ఏ విధంగా ఇది అంత కష్టమైనటువంటి అంత బరువైన వస్తువును ఎత్తగలిగిందో అలాగే మనం కూడా ఎంత కష్టమైనా సరే మనలో మనకు నమ్మకం ఉంటే ఆ కఠినమైన కార్యాన్ని మనము సాధించి చూపించగలము అని అర్థం అమ్మా ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ లో మూడు క్వశ్చన్స్ ఇచ్చారు అమ్మా మళ్ళీ చూడండి ఫస్ట్ ఈ లో ఏమ ఇచ్చారు నీచే దియే గయే ప్రశ్నోకే ఉత్తర్ లిఖో నీచే దియే గయే కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు ప్రశ్నోకే ప్రశ్నలకి ఉత్తర్ లిఖో సమాధానాన్ని రాయండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మూడు ఇచ్చారు మనకి హమ్ చలేంగే సాత్ సాత్ ఐసా క్యూ కహా గయా హోగా సెకండ్ వన్ చూడండి హోగీ శాంతి చారో ఓర్ ఏక్ దిన్ పంక్తి కా భావ్ బతావో కవి కే మన్ మే థర్డ్ క్వశ్చన్ మా కవి కే మన్ మే కిస్ బాత్ కా విశ్వాస్ హై మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మళ్ళీ హమ్ చలేంగే సాత్ సాత్ हम మనమందరం కూడా చలేంగి నడుద్దాం సాత్ సాత్ కలసి తోడుగా ఒకరితో ఒకరం తోడుగా కలసి నడుద్దాం ఐసా క్యూ కహా ఈ విధంగా ఎందుకు చెప్పి ఉండవచ్చో మనల్ని ఊహించి చెప్పమన్నారన్నమాట ఎందుకు చెప్పి ఉండొచ్చు చెప్పండి చూద్దాం ఆ ఇక్కడ చూడండి అమ్మా మీకు అందరికి ఆన్సర్స్ కూడా ఇచ్చాను మీరందరూ కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు దీని ద్వారా నేర్చుకొని రాసుకొని బా నేర్చుకోవచ్చు అన్నమాట हम चलेंगे साथ साथ ऐसा क्यों कहा गया होगा మనమందరం కూడా కలసి నడుద్దాము అని ఎందుకు చెప్పి ఉండవచ్చు అని అడిగినారన్నమాట ఇక్కడ చూడండి ఆన్సర్ మీకు हम चलेंगे साथ साथ कहा गया है क्योंकि साथ साथ मिलकर चलने पर एकता की भावना बढ़ती है हमें कामयाबी मिलती है हम चलेंगे साथ साथ మనమందరం కూడా కలసి నడుస్తాము అని ఎందుకు చెప్పారు క్యూంకి ఎందుకంటే సాత్ సాత్ మిల్కర్ చల్లే పర్ కలసి మెలసి తోడుగా మిల్కర్ కలసి చల్లే పర్ నడవడం వలన ఏకతాకి భావన ఏకత ఐకమత్యము అనేటువంటి భావన అనేటువంటిది బడతీ హై పెరుగుతుంది అంటే మనందరిలో కూడా ఐకమత్యము అనేటువంటి భావన పెంపొందుతుంది ఏకతాకి భావన బడతీ హై
हमें कामयाबी मिलती है, मन अंदर की कुड़ा कामयाबी विजयमु लभिस्तुंदी। मन अंदर कुड़ा कलसी मेलसी नडवडं वलना मनलो ऐकमत्यं पेरगडं तो पाटुगा मनं अनुकुन्न दानिलो विजयानी साधिंचवच्चु अनि अर्थम अन्नमाट। सेकंड क्वेश्चन चूडंडि अम्मा, इक्कड होगी शांति चारों ओर एक दिन पंक्ति का भाव बताओ। मन की कविता पाठम लो इच्चारु कदा ओक लाइन एंटिदि, होगी शांति चारों ओर एक दिन, चारों ओर फोर साइड्स नलुवैपुला एक दिन ओक रोजु होगी शांति, शांति पीस, शांति अनेटुवंटिदि नलुवैपुला व्यापिस्तुंदि ओक रोजु। पंक्ति का भाव बताओ, दीनि ओक मीनिंग चेप्पमंटू उन्नारु, भाव मीनिंग अर्थान्नि चेप्पंडि अनि। होगी शांति चारों ओर एक दिन पंक्ति का भाव है, यानी मीनिंग एंटेंटे एक दिन चारों ओर शांति होगी, एक दिन ओकरोजु एदो ओकरोजु चारों ओर नलुवैपुला शांति होगी, शांति व्यापिस्तुंदी अनि अर्थम अन्नमाट। थर्ड क्वेश्चन चूडंडि, इक्कड कवि के मन में किस बात का विश्वास है। कवि के मन में, मन कवि गिरिजा कुमार माथुर गारु उन्नारु कदा, आयन मनसुलो मन, व्हाट इज द मीनिंग ऑफ मन, मनसु, आयन मनसुलो किस बात का विश्वास है, ये विषयम गुरिंची विश्वास है, नम्मकम उंदी, अंटे देनी गुरिंची आयन मनसुलो बागा गट्टिगा नम्मकम उंदी अनि अडुगुतू उन्नारु। एमुंदी चेप्पंडी ए विषयम गुरिंची। वेरी गुड, कवि के मन में कामयाब होने का विश्वास है। कवि ओका मनसुलो, कवि के मन में, कवि ओका मनसुलो यह बात का विश्वास है, इस बात का कामयाब होने का, सफलीकृतुलमु अवुतामु विजयानि साधिस्तामु अने विषयं गुरिंचि पूर्तिगा आयनकु नम्मकं उंदि अनि अर्थं। मीकु లిఖోలు ఉన్నటువంటి మూడు ప్రశ్నలకి ఆన్సర్స్ ని ఇక్కడ ఇచ్చాను చూడండి అమ్మా, మీరందరూ కూడా నోట్స్ నీటిగా రాసుకోండి దీన్ని చూసైనా। కోయి భీ కామ్, ఫస్ట్ వన్ చూడండి, కోయి భీ కామ్ విశ్వాస్ కే సాత్ క్యూ కర్నా చాహియే ఔర్ మన్ మే విశ్వాస్ కైసే ఉత్పన్న హోతా హై। కోయి భీ కామ్, ఏదైనా సరే పని విశ్వాస్ కే సాత్ నమ్మకం తో క్యూ కర్నా చాహియే, ఎందుకు చేయాలి, మరియు మన్ మే విశ్వాస్ కైసే ఉత్పన్న హోతా హై, మన మనసులో నమ్మకం అనేటువంటిది ఏ విధంగా ఉత్పన్నమవుతుంది అని అర్థం। దాని ఆన్సర్ చూడండి, కోయి భీ కామ్ విశ్వాస్ కే సాత్ కర్నే సే హమ్ కామయాబ్ హో సక్తే హై, ఉస్ కామ్ మే సఫలతా ప్రాప్త హోతీ హై। కోయి భీ కామ్, ఏ పని అయినా సరే विश्वास के साथ करने से, नमकम तो साथ अंटे नमकम, सॉरी मन तो, विश्वास के साथ नमकम तो करने से चेयडम वल्ला हम कामयाब हो सकते हैं, मनमु विजयानी साधिस्तामु, अंटे ये पनी चेसिना मनम विजयानी साधिंचाली अंटे मनपै मनकु फस्ट नमकम उंडाली अनि अर्थम। उस काम में सफलता प्राप्त होती है, अला चेसिनप्पुडु अंटे नम्मकंतो आ पनिनी चेसिनप्पुडु सफलता प्राप्त होती है, विजयानि मनमु साधिस्तामु। सेकंड क्वेश्चन चूडंडी, दूसरा प्रश्न देखिए, बच्चों में कैसे कैसे डर उत्पन्न होते हैं। बच्चों में, पिल्ललो, स्टूडेंट्स लो अंटे मीलोने, मी अंदरलो, पिल्ललंदरलो कूडा कैसे कैसे डर उत्पन्न होते है, भयालु, डर अंटे भयमु, फियर उत्पन्न होती है, कलुगुतायी मी अंदरलो एटुवंटी भयालु कलुगुतायी अनि सेकंड क्वेश्चन अडिगिनारु। दानि आंसर चूडंडि, इक्कड बच्चों को काम की सफलता या असफलता के लिए डर होता है, उनको पढ़ाई में संदेह आते है, इसलिए उनके मन में डर उत्पन्न होता है। बच्चों को काम की सफलता या असफलता के लिए डर होता है, पिल्ललंदरिकी कूडा बच्चों को, पिल्लल की काम की सफलता, काम पनी एदैना वाळ्ळु पनि चेसिनप्पुडु आ पनिलो सफलता या असफलता, विजयमा
లేదా అపజయమా ఇక్కడ మీకు రెండు ఆపోజిట్ వర్డ్స్ కూడా నేర్చుకోవచ్చు అన్నమాట ఒక ఆపోజిట్ వర్డ్ నేర్చుకోవచ్చు ఉల్టే శబ్ద విలోమ శబ్ద అంటాం కదా సఫలత అసఫలత దానికి విలోమ శబ్ద అసఫలత అని వస్తుంది ఏదైనా ఒక పని పిల్లలు చేసినప్పుడు ఆ పనిలో విజయాన్ని సాధిస్తామా లేదా అపజయాన్ని సాధిస్తామా అనేటువంటి డర్ హోతా హై భయం అనేటువంటిది ఉంటుంది అంటే పిల్లలు పని మొదలు పెట్టేటప్పుడు ఆ పనిలో నేను విజయాన్ని సాధించగలనా లేదా అనే భయం ఖచ్చితంగా ఉంటుంది మీరు కూడా దాన్ని ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటారా ఫీలింగ్ ని ఖచ్చితంగా కూడా ఎగ్జామ్స్ కి వెళ్ళేటప్పుడు లేదా ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ బాగా చదువుతానా నేను ఆ క్వశ్చన్స్ బాగా నేర్చుకోగలనా వాటిని బాగా రాయగలనా లేదా ఎగ్జామ్స్ లో మంచి మార్కులు వస్తాయా లేదా ఇటువంటి పని చేసే ముందు మీకు ఆ డౌట్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది కదా అదే విధంగా ఇంకోటి ఇచ్చినారు చూడండి ఉన్కో పడాయి మే సందేహ ఆతే హై ఉన్కో వారందరికీ అంటే పిల్లలందరికీ మీ అందరికీ కూడా పడాయి మే చదువులు సందేహ ఆతే హై డౌట్స్ వస్తాయి సందేహ్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సందేహ్ డౌట్ అనుమానాలు అన్నమాట మీకు చదువుకునేటప్పుడు కొన్ని డౌట్స్ వస్తుంటాయి కదా స్కూల్లో ఉన్నప్పుడు మీ సబ్జెక్ట్ టీచర్స్ ని అడిగి ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటూ ఉంటారు ఇంకా ఏం చెప్పినారు ఇక్కడ ఇస్లియే ఉన్కే మన్ మే డర్ ఉత్పన్న హోతా హై ఇస్లియే ఈ కారణం వల్ల అంటే పైన చెప్పుకున్న కారణం ఉంది కదా పని మొదలు పెట్టేటప్పుడు ఆ పనిలో విజయాన్ని సాధిస్తామా లేదా అనేటువంటి ఒక భయము మరియు చదువులో వచ్చేటువంటి సందేహాలు వీటి కారణంగా ఉన్కే మన్ మే వారి మనసులో అంటే పిల్లలందరి యొక్క మనసులో డర్ ఉత్పన్న హోతా హై భయము అనేటువంటిది ఉత్పన్నమవుతుంది అని చెప్తున్నారు అన్నమాట నెక్స్ట్ మూడవ క్వశ్చన్ చూడండి మా ఇక్కడ ఏమిచ్చారు కో ఇస్ కవిత కా సారాంశ అప్నే శబ్దో మే లిఖో ఇస్ కవిత కా సారాంశ ఈ హమ్ హోంగే కామయాబ్ కవిత పాఠం ఉంది కదా ఆ కవిత పాఠం యొక్క సారాంశ సారాంశాన్ని అప్నే శబ్దో మే లిఖో మీ మాటలలో రాయండి మీరు కవితను బాగా జాగ్రత్తగా విన్నారు కదా నీటిగా విని నేర్చుకున్నారు కదా దాని యొక్క సారాంశాన్ని రాయమన్నారు ఇక్కడ ఇచ్చాము చూడండి हम होंगे कामयाब कविता के कवि श्री गिरिजा कुमार माथुर है ये हम होंगे कामयाब कविता के कवि इस कविता के कवि का नाम क्या है अच्छा श्री गिरिजा कुमार माथुर मन कवि पेरे अम्मा गिरिजा कुमार माथुर गारु मन रासेटप्पुडु ఆ లెసన్ అది కవితా పాఠం కావచ్చు స్టోరీ కావచ్చు ఏదైనా కావచ్చు రచయిత పేరు కంపల్సరీ మనం స్టోరీ రాసే సారాంశం రాసేటప్పుడు కంపల్సరీ మెన్షన్ చేయాలన్నమాట వే ఇస్ కవితా మే హమే ఆత్మవిశ్వాస్ కే సాత్ కామ్ కర్నే కా సందేశ్ దియా హై ఈ గిరిజా కుమార్ మాథుర్ గారు మనకి ఇస్ కవితా మే ఈ కవితలో ఏం చెప్పారు అంటే హమే మనమందరము కూడా ఆత్మవిశ్వాస్ కే సాత్ ఆత్మవిశ్వాసంతో మనపై మనకు కాన్ఫిడెన్స్ నమ్మకం ఉండాలి ఆ నమ్మకంతో కామ్ కర్నేక పని చేయాలి అనేటువంటి కర్ణ డూయింగ్ పని చేయడం అనమాట కామ్ అంటే పని కర్ణ అంటే చేయడం కామ్ కర్నేక పని చేయాలి అనేటువంటి సందేశ్ దియాహై సందేశాన్ని ఇస్తున్నారు మనకు ఒక మెసేజ్ ఇస్తున్నారు ఏమని మనమందరం కూడా ఆత్మవిశ్వాసంతో పని చేస్తే పని చెయ్యాలి అనేటువంటి సందేశాన్ని ఇస్తున్నారనమాట हम आत्मविश्वास के साथ काम करेंगे तो एक दिन जरूर विजय प्राप्त कर सकेंगे మనమందరం కూడా భారతీయులందరము కూడా ఆత్మవిశ్వాస్ కే సాత్ ఆత్మవిశ్వాసంతో మనపై మనము నమ్మకంతో కామ్ కరేంగే తో పని చేస్తే ఏక్ దిన్ ఏదో ఒక రోజు తప్పకుండా జరూర్ తప్పకుండా విజయ ప్రాప్త కర్ సకేంగే విజయాన్ని సాధిస్తాము మనకు విజయం తప్పకుండా లభిస్తుంది అని చెప్తూ ఉన్నారు ఎప్పుడు మనకు విజయం లభిస్తుంది మనపై మనకు ఆత్మవిశ్వాసం నమ్మకం ఉంటే తప్పకుండా విజయం మనకి లభిస్తుంది సారీ దునియామే శాంతికి స్థాపన కర్ సకేంగే సారీ దునియామే మొత్తం ప్రపంచమంతా కూడా విశ్వమే ప్రపంచంలో శాంతికి స్థాపన శాంతిని స్థాపించగలుగుతాము అంటే ప్రపంచంలో ఎటువంటి అల్లర్లు గొడవలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో శాంతియుతంగా జీవించే విధంగా మనము చేయగలుగుతాము అని చెప్తున్నారు అన్నమాట ఉస్ దిన్ హమ్ స
सब आत्मविश्वास के साथ हाथों में हाथ डालकर आगे चल पाएंगे उस दिन आ रोजु अटे मनमंता कूडा प्रपंचंलो शांतिनी नेलकोल्पिनप्पुडु हम सब आत्मविश्वास के साथ मनमंदरं कूडा आत्मविश्वासंतो हाथों में हाथ डालकर चेतुलो चेयि वेसुकोनि आगे चल पाएंगे मुंदुको वेल्लगलुगुतामु अटे मनमंता ऐकमत्यंगा उंटे ప్రపంచంలో శాంతిని నెలకొల్పుతాము నెలకొల్పి మనమందరం కలిసిమెలిసి ఐక్యమత్యంగా ఉండగలుగుతాము అని అర్థం అన్నమాట ఆజ్ హమారే మన్ మే పూరా విశ్వాసై ఇప్పుడు మనందరి మనసులో కూడా పూరా విశ్వాసై పూర్తిగా నమ్మకం ఉంది ఆజ్ హమే కిసీ కా డర్ నహీ హై మనకు ఇప్పుడు దేని గురించి కూడా భయం లేదు अगर हम आत्मविश्वास के साथ काम करेंगे तो अगर वो कवेला मनमो आत्मविश्वास के साथ मनपै मनकु नमकम तो काम करेंगे तो परिचेस्ते एक दिन जरूर विजय प्राप्त कर सकेंगे एदो ओक रोज तप्पकुंडा विजयानी मनमो साधिस्तामु अनि गिरिजा कुमार माथुर गारु ई हम होंगे कामयाब लेसन द्वारा मनकी ई मंची मेसेज नि इस्तुन्नारन्नमाट शब्द भंडार किंद मन की वाक्य प्रयोग चूडम्मा नीचे दिए शब्दों के अर्थ तेलुगु या अंग्रेजी में लिख कर वाक्य प्रयोग करो किंद इच्छिनटुवंटी पदालकु मीनिंग नी तेलुगु लो कानी लेदा इंग्लीश लो कानी तेलुगु या अंग्रेजी में तेलुगु लो कानी लेदा इंग्लीश लो कानी आंग्लम लो कानी लिख कर रासी वाक्य प्रयोग करो సొంత వాక్యాలు వాక్య ప్రయోగాన్ని చేయండి అన్నారు పెద్ద తెలుగులో కూడా సొంత వాక్యాలు నేర్చుకొని ఉంటారు కదా ఫస్ట్ చూడండి ఇక్కడ మనకు నాలుగు పదాలు ఇచ్చారు ఫోర్ షర్ విశ్వాస్ శాంతి కావ్యా దిన్ విశ్వాస్ కి అక్కడ టెక్స్ట్ బుక్ లోనే మనకి ఇచ్చారు ఎగ్జాంపుల్ ఎలా రాయాలి అని నమ్మకం కాన్ఫిడెన్స్ అని చెప్పుకున్నాం కదా మనం ఫస్ట్ లో మీనింగ్స్ చెప్పుకున్నప్పుడు కంటిన్యూ చెప్తప్పుడు దానికి వాక్య ప్రయోగం ఏమి ఇచ్చారు हर काम विश्वास के साथ करना चाहिए हर काम प्रति पनिनी कूडा विश्वास के साथ नमकम तो करना चाहिए चेयाली इकड़ मीकु मिगिलिन मूडु पदालकु वाक्य प्रयोग इच्चानु चूडंडि मा फस्ट दि वाळ्ळे इच्चारु कदा मनकि विश्वास नमकम बिलीफ अनेसि रेंडवदि चूडंडि शांति शांति पीस शांति की मीनिंग एंटि पीस शांति अर्थम दी वाक्य प्रयोग मन आजकल दुनिया में शांति नहीं है आजकल दुनिया में प्रपंच शांति नहीं है शांति अने गोड़ी मनस्पर्धल इलांट उर्थम प्रपंच शांति पूर्ति नेकोनी इदे का शांति अने पदम तो ओन इंका कोई पद वाक्या रायचन नेक्स्ट चूडंडी कामयाब सफलीकृतुडु सक्सेसफुल अंटे मन विजयानी साधिंचडमु मै कामयाब हो जाऊंगा मै नेनु कामयाब हो जाऊंगा सक्सेस तप्पकुंडा साधिस्तानु अंटे नेनु विजयानी साधिस्तानु नेक्स्ट लास्ट वन चूडंडी दिन रोजु डे दिन की मीनिंग एंटी डे रोजु वाक्यम एं विचार इक्कड मैं हर दिन पाठशाला जाता हूँ मैं नेनु हर दिन प्रति रोजु पाठशाला जाता हूँ पाठशाला स्कूल जाता हूँ वेल्ता नेनु प्रति रोजु स्कूल की वेल्ता मीरु कूडा प्रति रोज स्कूल की वेल्तुन्नारु कदा इप्पुडंटे वेल्लट्लेदंडी करोना ई इब्बंदुलु रावडं वल्ल आरोग्यं मनं जाग्रत्तगा उंचुकोवाली काबट्टी नेक्स्ट मामूलु अंदरू कूडा बागा उन्न रोजुल्लो खच्चितंगा प्रति रोज स्कूल की वेल्तुन्नारु कदम्मा ओके इदी मन वाक्य प्रयोग संबंधी वाक्याल इंकोनी वाक्याल इंट्लो रासी प्राक्टिस सृजनात्मक अभिव्यक्ति इच्छा चूडंडम्मा इक्कड मीरु ओन गा दान्नी आ क्वेश्चंस की आलोचिंची आंसर्स रायालन्नमाट नेनु दानि गुरिंचि कोद्दिगा चेप्तानु विनंडि तर्वात मीरु कूडा सोंतंगा रायंडि कवि की जगह अगर तुम होते तो कामयाब होने के लिए क्या उपाय बताते कवि की जगह कवि प्लेस लो अटे इप्पुडु मनकि हम होंगे कामयाब गिरिजा कुमार मथुर गारु रचिंचारु कदा आयन प्लेस लो अगर ओकवेला तुम होते तो नुव्वु उंटे आयन प्लेस लो नुव्वु उंटे कामयाब होने के लिए विजय
విజయాన్ని సాధించడం కోసం క్యా ఉపాయ్ బతాతే ఏ ఉపాయాన్ని నీవు తెలియజేస్తావు చెప్తావు అని ఇక్కడ అడుగుతున్నారు అన్నమాట ఆలోచించండి ఏం చెప్పగలరు మీరు ఎటువంటి ఉపాయాన్ని ఇవ్వగలరు ఓకే నేను చెప్తాను చూడండి మీరు కూడా ఆలోచించండి సదా మిల్జుల్ కర్ ఏకతా సే రహనా చాహియే సదా ఎల్లప్పుడూ కూడా మిల్జుల్ కర్ కలిసి మెలిసి ఏకతా సే రహనా చాహియే ఐకమత్యంగా ఉండాలి నిరంతర పరిశ్రమి హోకర్ ఆగే బడనా చాహియే నిరంతర ఎల్లప్పుడూ కూడా అంటే మనం ఏదైనా పని చేయాలనుకుంటాం కదా ఆ పనిలో విజయాన్ని సాధించేంత వరకు కూడా పరిశ్రమి హోకర్ శ్రమిస్తూ దానికోసం మనము ఇష్టపడి కష్టపడాలి చెప్పాను కదా ఇంతకు ముందు కూడా దానికోసం పరిశ్రమ చేస్తూ ఆగే పడినా చాలే ముందుకు వెళ్ళాలి అంటే దాంతో విజయాన్ని సాధించాలి అని అర్థం బడోంకి బాతో బాతే మాన్నా చాహియే పెద్దవాళ్ళు చెప్తారు కదా ఏదైనా మంచి విషయాన్ని బడోంకి బాతే పెద్దలు చెప్పేటువంటి విషయాలని మాన్నా చాహియే వినాలి విని వాటిని పాటించాలి చిన్నప్పుడు చెప్తూ ఉంటారు ఒక చిన్న వాక్యం ఏంటి పెద్దల మాట సద్దన్నం మూట అని అంటే పెద్దలు చెప్పింది మనం జాగ్రత్తగా విని పాటించండి అంత గొప్పది పెద్దల మాట అని అర్థం అన్నమాట ఆలసీపన్ చోడ్కర్ నిడర్ రహనా చాహియే ఆలసీపన్ చోడ్కర్ మనలో లేజినెస్ అనేటువంటిది ఉంటుంది కదా ఆ లేజినెస్ ని వదిలిపెట్టి మనందరిలో ఉన్నటువంటి లేజినెస్ ని వదిలిపెట్టి నిరంతర్ నిడర్ రహనా చాహియే నిడర్ ధైర్యంగా ఉండాలి అంటే మనలో ఉన్న లేజినెస్ ని వదిలిపెట్టి ధైర్యంగా మనలో ఉన్న కాన్ఫిడెన్స్ తో పనిని చేస్తే తప్పకుండా విజయాన్ని సాధించగలము అని అర్థం ఇక్కడ మనం ఐకమత్యమే మహాబలము అని చెప్పుకున్నప్పుడు ఒక చిన్న కథ గుర్తుకొస్తోంది మీ అందరికి కూడా మీ స్కూల్లో చెప్పే ఉంటారు మా స్కూల్లో మా చిన్నప్పుడు మా స్కూల్లో సార్ వారు చెప్పింది నాకు కూడా గుర్తొస్తుంది ఏంటంటే ఆ కథ చిన్నది నాన్న ఒకసారి వినండి ఆ కథలో ఏమంటే ఒక ఆయన ఉంటాడు ఆయనకి నలగరు కొడుకులు ఉంటారనమాట ఆ నలగరు కూడా పెద్ద ఐకమత్యంగా ఉండరు వాళ్ళలో వాళ్ళకి చిన్న చిన్న మనస్పర్ధలో ఉంటాయన్నమాట ఆయన తండ్రి కోరిక ఏమిటంటే నా బిడ్డలందరూ కలిసి ఉండాలి నేను ఎలాగైనా వాళ్ళని కలిసి ఉండేలా చెయ్యాలి అని కానీ ఆయన ఏ ప్రయత్నం చేసినా పాపం పెద్ద దానివల్ల ప్రయోజనం ఉండదన్నమాట ఆయన కొద్ది రోజులకి అనారోగ్య కారణంగా ఇంకొద్ది రోజుల్లో చనిపోతాడేమో అనే పరిస్థితి చివరి రోజులు వస్తాయన్నమాట ఆయనకి నేనున్న రోజు ఈ కుటుంబాన్ని ఎలాగైనా కలిసిమెలిసి ఉండేలా చూసుకున్నాను నా తర్వాత వీళ్ళు విడిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఆయన కొద్దిగా బాధేస్తుంది భయం వేస్తుంది అనమాట ఎలాగైనా నేను వీళ్ళను కలిసి ఉండేలా చేయాలి కలిసి ఉంటే ఐకమత్యంగా ఉంటే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో వీళ్ళకి తెలియచేయాలి అని ఆయన అనుకుంటాడు అనుకున్న తర్వాత పిల్లలందరినీ పిలిచి నలగరి కొడుకుల్ని ఏం చెప్తాడు వాళ్ళందరికీ కూడా తలా ఒక్కొక్క కట్టె ఇస్తాడు ఇచ్చి దీన్ని తుంచండి మీరు అని చెప్తాడు వాళ్ళు చాలా ఈజీగా ఒక్కొక్క కట్టెను తుంచేస్తారు తర్వాత ఆయన ఏం చేస్తాడు ఆ కట్టెలన్నింటినీ కూడా ఒక తాడుతో ఒక మోపులాగా కట్టేసి ఇప్పుడు మీరు ఈ కట్టెల మోపును తుంచండి అని చెప్తాడనమాట ఒక్క కొడుకు వాళ్ళకు కూడా అది సాధ్యం కాదంటే ఏ ఒక్కరూ కూడా ఆ కట్టెల మోపును తుంచలేకపోతారనమాట ఒక్కొక్క కట్టె ఉన్నప్పుడు చాలా ఈజీగా తుంచి పెట్టేసి ఏంటి బామ్మ నాన్న ఇది ఈ కట్టెను తుంచమని చెప్తున్నాడే అని వాళ్ళు అనుకుంటారు చాలా సింపుల్ పని చెప్పినాడే అని ఆ కట్టెల మోపును తుంచడానికి ఆ నలగరు కొడుకుల్లో ఏ ఒక్కరికి సాధ్యం కాదు అప్పుడు వాళ్ళ నాన్న చెప్తాడు ఏమనంటే ఒక్కొక్క కట్టె ఉన్నప్పుడు మీరు చాలా ఈజీగా తుంచేశారు నాయన అన్నింటినీ కలిపినప్పుడు మీ ఏ ఒక్కరి వల్ల ఆ పని కాలేదు అదేవిధంగా మీరు కూడా ఒక్కొక్కరే వేరువేరుగా ఉన్నారనుకో ఎవరైనా మీ పైన దాడి చేయొచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొచ్చు అదే మీ నలగరు కలిసి ఉన్నారనుకో మీ బలం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు నలగరు ఉన్నారు వీళ్ళకు బలం ఎక్కువ ఐకమత్యంగా కలిసిమెలిసి ఉన్నారని మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని ఎవరు కూడా చెయ్యరు అని వాళ్ళ నాన్న చెప్తాడు అప్పుడు ఆ కొడుకులందరికీ కూడా కలిసి ఉంటే కలదు సుఖము అనే విషయం అర్థమవుతుంది ఐకమత్యమే మహాబలం అనే విషయం అర్థమయ్యి జీవితంలో ఇంకెప్పుడు కూడా వాళ్ళు విడిపోవాలనే ఆలోచన వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు ఏమీ లేకుండా చాలా సంతోషంగా కలిసిమెలిసి జీవిస్తారు ఆ తండ్రి కూడా నా బిడ్డలను కలిపాను అనే ఆనందము మిగులుతుంది అనమాట అదేవిధంగా మనం కూడా ఈ చిన్న కథ ద్వారా తెలుసుకున్న నీతి ఏంటి ఐకమత్యమే మహాబలము కాబట్టి మనం ఏ పని చేసినా కలిసి చేస్తేనే మనం అనుకున్నది సాధించగలము ఏకతాసే రహనేసే దుష్మన్ బి డర్ కర్ భాగ్ జాతే ఐకమత్యంతో మనం కలిసిమెలిసి ఉంటే
మన శత్రువులు కూడా దుష్మన్ భీ మన శత్రువులు కూడా డర్ కర్ భాగ్ జాతే హై భయపడి పారిపోతా శబ్ద భండార్ యహా దేఖియే శబ్ద భండార్ కే నీచే ఆప్ సబ్ దేఖియే మన్ नीचे दिए शब्दों के अर्थ तेलुगु या अंग्रेजी में लिख कर वाक्य प्रयोग करो। वाक्य प्रयोग वाक्य प्रयोग इकड़े सोंत वाक्या किंद मन की कोई शब्द पदाल आ पदा की मीनिंग रासी वाक्य प्रयोग चेयमन्नारु। फस्ट उदाहरण इच्छा इक चूँ विश्वास कॉन्फिडेंस नमक दाख वाक्यार हर काम विश्वास के साथ करना चाहिए। हर काम प्रति पनिनी कूड़ा विश्वास के साथ नमकम तो चेयाली। मिगिला मूड वर्ड्स एम इच्चारु मीकु मनकि इक्कड शांति कामयाब दिन शांति पीस। शांति मीनिंग एंटी शांति इंग्लिश लो मीनिंग पीस। दीनिकि वाक्य प्रयोग एम रायचु मनमु आजकल दुनिया में शांति नहीं है। ई रोजुल्लो दुनिया में प्रपंचंलो शांति नहीं है शांति अनेटुवंटिदी लेदु। वाक्यं इदे कादु मीरु सोंतंगा एवैना रायचु नेनु उदाहरणकु ओक वाक्यान्नि इक्कड चूपिस्तुन्नानु अंते। नेक्स्ट वर्ड एमुंदि इक्कड कामयाब सफलीकृतुडु सक्सेस्फुल कामयाब मन लेसन पेरुलोने उंदि हम होंगे कामयाब। कामयाब दीनिकि वाक्यं एं रायचु मैं कामयाब हो जाऊंगा नेनु विजयान्नि साधिस्तानु। लास्ट वन दिन दिन अंटे मीनिंग एंटी रोजु डे। मैं हर दिन पाठशाला जाता हूँ। मैं नेनु हर दिन प्रति रोजु पाठशाला जाता हूँ पाठशाला की वेल्तानु नेनु प्रति रोजु स्कूल की वेल्तानु। मीरु कूडा प्रति रोजु स्कूल की वेल्लेवारु कदा मुंदु इप्पुडंटे वेल्लट्लेदु गानी इब्बंदुलु उन्नायि काबट्टि करोना इवि కానీ తర్వాతైనా మనం తప్పకుండా ప్రతిరోజు స్కూల్ కి వెళ్తాము। ఈ విధంగా మీరు ఈ వాక్యాలే కాకుండా ఇంకా ఏవైనా సరే సొంతంగా మీరు వాక్యాలను ఇంట్లో కూర్చొని తయారు చేయండి। వాక్య ప్రయోగం నేర్చుకున్నట్లు కూడా ఉంటుందిమా। మనకి ఇక్కడ పరియోజనకారి ఇచ్చారు పరియోజనకారి ప్రాజెక్ట్ వర్క్ మీరందరూ చేసి ఉంటారు 7th లో కూడా ప్రాజెక్ట్ వర్క్ ని ఇక్కడ 8th లో కూడా ఉన్నాయన్నమాట। ఫస్ట్ పరియోజనకారి కింద ఆలు ఒక క్వశ్చన్ ఇచ్చాడేంటి किसी कामयाब व्यक्ति की जगह जानकारी इकट्ठा करो। पांच वाक्य लिखो। किसी कामयाब व्यक्ति ఎవరైనా విజయాన్ని సాధించినటువంటి వ్యక్తిని जानकारी ఆయన గురించిన విషయాలన్నింటిని కూడా ఇకట్టా కరో ప్రోగు చేయండి। అంటే ఎవరైనా విజయాన్ని సాధించిన వ్యక్తి యొక్క విషయాలన్నీ మీరు తెలుసుకొని పాంచ్ వాక్యలికో ఐదు వాక్యాలని రాయమన్నారు అన్నమాట। మనం లెసన్ చెప్పుకున్నప్పుడు ఫస్ట్ సెషన్ లోనే చెప్పినాను మీకు మన దేశం కోసం మన దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు మన దేశంలో ఉన్నారు అన్నమాట। వాళ్ళలో ఎవరైనా తీసుకోవచ్చు లేదా మీరు మీరు ఎవరైనా చూసి ఉంటే విజయాన్ని సాధించిన వ్యక్తుల గురించి కూడా రాయొచ్చు। ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు గాంధీజీ గురించి చెప్తాను। మహాత్మా గాంధీ గారు మన దేశం కోసం శాంతి మార్గంలో విజయాన్ని సాధించారన్నమాట। అందుకనే ఆయన గురించి మనం ఇక్కడ రాయొచ్చు ఎవరైనా రాయొచ్చు అన్నమాట। గాంధీజీ గారి గురించి తీసుకుంటే మీరు ఏం రాయొచ్చు ఆయన ఎప్పుడు పుట్టాడు మహాత్మా గాంధీజీ కా జన్మ అక్టోబర్ 2 అక్టోబర్ 2వ తేదీన ఆయన జన్మించారు। అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రుల గురించి రాయొచ్చు ఈయనను జాతిపిత ఇంకో జాతిపిత అభి కహతే హై ఆయన జాతిపితగా కూడా మనము చెప్పుకుంటాము అనే విషయాన్ని రాయొచ్చు। అదే విధంగా ఇంకా ఏం రాయొచ్చు ఆయన గురించి భారతదేశంలో ఆయన ఎన్నో గొప్ప గొప్ప ఆందోళన కార్యక్రమాలను చేసి శాంతి మార్గంలోనే చేసి మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు। ఎప్పుడెప్పుడు ఏ టైంలో ఆ కార్యక్రమాలు చేశారని రాయొచ్చు మరియు ఆయన ఎప్పుడు మరణించారు ఎవరు ఆయన్ని చంపారు అనేది కూడా రాయొచ్చు। ఇంత గొప్ప వ్యక్తిని చంపినటువంటి వ్యక్తి ఎవరు మా గాడ్ సే ఇట్లా ఆయన గురించి మీకు తెలిసిన విషయాలను మీకు తెలియనివి ఇంకొక ఏదైనా బుక్స్ లో రిఫర్ చేసైనా తెలుసుకొని ఒక ఐదు వాక్యాలను రాయండి। గాంధీజీ అనే కాదు మీకు ఎవరి గురించి తెలుసో వాళ్ళ గురించి రాయాలనుకుంటారని రాయొచ్చు అన్నమాట। దానికింద మనకి భాషా కీ బాత్ ఇచ్చారు చూడండి। ఈ భాషా కీ బాత్ లో కొన్ని వాక్యాలు ఇచ్చాడు కింద మనకి नीचे दिए गए वाक्य ध्यान से पढ़ो। किंद इच्चिन वाक्यालु जाग्रत्तगा चदवंडी।
हम होंगे कामयाब एक दिन मन अंदरम कूडा एदो ओक रोज विजयानी साधिस्तामो अने ओक वाक्यानी इच्चारम्मा दानिकिंदे विचार चूडंडी ऊपर दिए गए वाक्य में हम का प्रयोग बहुवचन के लिए हुआ है पैन इच्चिनटुवंटि वाक्यंलो हम अनेटुवंटिदि బహువచనంలో ప్రయోగించారన్నమాట మనకి యది హమ్ కి జగహ ఒకవేళ హమ్ ప్లేస్ లో మనము తు తుమ్ ఆ యహ్ యే వహ్ ఔర్ వే కా ప్రయోగ్ కర్తే హై ఆ హమ్ అనేటువంటి ప్లేస్ లో మనము తు తుమ్ ఆ యహ్ యే వహ్ వే వీటిని ప్రయోగిస్తే వాక్యాలు ఏ విధంగా ఉంటాయో కింద మనకి ఇచ్చారన్నమాట वाक्य इस तरह होंगे ई विधंगा उंटाई अनि इच्चारु फर्स्ट चूडंडि एला उंदो फर्स्ट मनकि ती तू तुम आप हम यहवे वहवे वीटन्निटि मीनिंग तेलियालन्नमाट तू अंटे नीवु तुम अंटे मीरु नीवु मीरु अनि चेप्पोच्चु आप तमरु यह इदि इतडु ईमे ई ये अंटे इदि प्लूरल अन्नमाट यह कि बहुवचनं प्रयोग वाक्य टेक्स्ट बुक चूँ तू अने दी हम प्लेस लो मार्च तू होगा कामयाब एक दिन नीवु विजयानी साधिस्तावु तुम अनेटुवंटि पदान्नि वाडिनप्पुडु तुम होगे कामयाब एक दिन इक्कड चूडंडि तू अन्नप्पुडु होगा तुम अन्नप्पुडु होगे एंदुकु इक्कड कोद्दिगा मनमु गौरव सूचकंगा तुम मीरु अनिस्तुंदि कदा काबट्टि होगे नेक्स्ट आप अन्नप्पुडु आप होंगे कामयाब एक दिन आप अंटे तमरु पेद्दवाळ्ळकि गौरव सूचकंगा वाडतां कदा आप अनेदि वच्चिनप्पुडु ई होगा अनेटुवंटिदि होंगे रूपंलो मार्पु चेंदुतुंदन्नमाट तमरु विजयान्नि एदो ओक रोजु साधिस्तारु आप होंगे कामयाब एक दिन अने अर्थं यह अनेटुवंटि दानि प्रयोगिंचिनप्पुडु यह होगा कामयाब एक दिन ఇతడు ఈమె అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని బట్టి మనం వాడొచ్చు అన్నమాట దాని మీనింగ్ ని సందర్భాన్ని బట్టి విజయాన్ని సాధిస్తారు అని చెప్పొచ్చు ఏ హోంగే కామయాబ్ వ్యక్తిని ఏ అనేది ప్లూరల్ కాబట్టి బహువచనం కాబట్టి హోంగే అని వస్తుంది ఇక్కడ వీరు విజయాన్ని సాధిస్తారు ఏదో ఒకరు మనం ఇక్కడ వహ్ ని ప్రయోగించినప్పుడు వహ్ హోగా కామయాబ్ వ్యక్తిని నెక్స్ట్ వేని ప్రయోగించినప్పుడు వే హోంగే కామయాబ్ ఏక్ దిన్ వారు విజయాన్ని సాధిస్తారు ఒక రోజు అని ఇదే విధంగా మీకు ఇంకొక వాక్య ఇచ్చారు ఇక్కడ ఏంటంటే అప్ తుమ్ నీచే దియగయే వాక్య సే భీ కిసీ ఇసీ తరహ్ కే వాక్య బనావో కింద ఒక వాక్యం ఇచ్చారమ్మా ఈ వాక్యంతో మీరు పైన ఏ విధంగా మార్చారో ఇక్కడ తూ తుమ్ ఆప్ యహ్ ఏ వహ్ వే అని మార్చారు కదా హమ్ ప్లేస్ లో అదే విధంగా ఈ వాక్యాన్ని కూడా మార్చి వాక్యాలను రాయమన్నారు ఆ వాక్యం ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి హమ్ చలేంగే సాత్ సాత్ ఏక్ దిన్ మనమందరం కూడా కలిసి మెలిసి నడుద్దాం తోడుగా నడుద్దాం ఏక్ దిన్ ఒక రోజు అని ఈ వాక్యంలో మీరు హమ్ ప్లేస్ లో తూ తుమ్ ఆప్ యహ్ వహ్ ఏ వే వీటిని ప్రయోగించి వాక్యాలను రాయాలి ఇది మీకు గృహకార్యం హోంవర్క్ అన్నమాట దీని జాగృతగా వాక్య నిర్మాణాన్ని నేర్చుకున్నట్లు ఉంటుంది కాబట్టి వీటిని జాగృతగా రాయండి అమ్మా చాలా ఈజీ హోంవర్క్ ఇది ఈ మీకు ఈ లెసన్ వెనక ఉన్నటువంటి ఈ విషయాలన్నీ బాగా అర్థమయ్యాయి కదమ్మా ఓకే నాన్న ఓకేమ్మా మనమందరం కూడా ఇంతసేపు మన మొదటి లెసన్ హమ్ హోంగే కామయాబ్ లెసన్ లో ఇచ్చినటువంటి సునోబోల అంశాలు కావచ్చు ప్రశ్నలు జవాబు కావచ్చు మరియు భాషకి బాత్ కావచ్చు ఇవన్నీ కూడా జాగృతగా నేర్చుకున్నారు కదా మరియు వ్యాకరణ అంశాలన్నీ కూడా వాటి గురించి మళ్ళీ మీరు ఇంట్లో ఒకసారి వర్క్ అవుట్ చేయండి మా అదే విధంగా మీ అందరికీ కూడా ఇంకొక గృహకార్యం ఇస్తున్నాను అదేంటంటే మీరు భాషకి బాత్ లో కొన్ని వాక్యాలను ఎలా మార్చాలి అని నేర్చుకున్నాం కదా ఇంతసేపు చెప్పినాను కదా లాస్ట్ లో మీకు కింద మీకు టెక్స్ట్ బుక్ లోనే భాషకి బాత్ లో లాస్ట్ లో ఒక లైన్ ఉంది చూడండి నాన్న हम चलेंगे साथ साथ आ वाक्यान्नि कूडा पैन वाळ्ळु इच्चिन विधंगा मार्चमन्नारु मी अंदरू कूडा
అది జాగృతగా రాసుకొని రండి మా ఓకే థాంక్యూ మా అందరూ జాగృతగా